ఫ్రెండ్స్ ఈరోజు అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది కదా చెమ్మక్చల్లు బీట్ బట్టి చేసిన వీడియో చాలా బాగుంటుంది. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ అయితే మర్చిపోయి చెమ్మక్చల్లు. అంటే చాలా బాగుంటుంది వీడియో అనేది. ఇది ఇన్స్టాగ్రామ్లో నేను చూసేటప్పుడు ఓన్లీ 6 సెకండ్ వీడియో ఉండే, దానికి నేను మళ్ళీ ఇంకా మ్యూజిక్ యాడ్ చేసి చేసిన చాలా బాగుంటుంది, చాలా బాగా సింక్ అయిందని అనిపిస్తుంది నాకైతే. మీకు నచ్చితే చాలా హ్యాపీ, కాబట్టి వీడియో స్కిప్ చేయకండి, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మనకు నేను ఈ వీడియోలో యూజ్ చేస్తున్నది అలర్ట్ మోషన్, కాబట్టి అలర్ట్ మోషన్ ఇచ్చాను. కైన్ మాస్టర్ పీస్ కూడా డెఫినెట్లీ పెడతాను, 100% పెడతాను. అంటే కొన్ని వీడియోస్కి పెట్టలేదు, ఐఎమ్ రియలీ సారీ. ఆ వీడియోస్కి పెట్టలేనిది కూడా ఒక కారణం ఉంది, అది నేను డీటెయిల్గా ఏదైనా లైవ్ వీడియో చేసేటప్పుడు చెప్తాను. ఓకే, ఎవరైనా ఉంటే లైవ్ వీడియో ఎప్పుడు అంటే లైవ్ ఎప్పుడు పెట్టాలని కామెంట్ చేయండి. పెడతాం, చాలా రోజులైంది కదా, 1 ఇయర్ అయింది అనుకుంటాను, 1 ఇయర్ 6 మంత్ అయింది లాస్ట్ చేసింది, 1 ఇయర్ అనుకుంటాను నేనైతే. ఓకే, మీరు చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రాజెక్ట్ సెక్షన్లో వస్తే బీట్ మార్క్ ఇచ్చాను. ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, ఈ ఫాంట్ మీకు యూస్ అవుతుంది, అది నేమ్ మధ్యలో చాలా బాగుంటుంది కాబట్టి అదైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది మీకు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి కరెక్ట్గా జూమ్ చేసి కరెక్ట్గా ఆ ఫోటోని 3 సెకండ్ వరకు పెట్టుకోండి. మధ్యలో ఒక బీట్ మార్క్ ఉంటుంది, ఆ బీట్ మార్క్ ద్వారా కనిపిస్తవ్వద్దు, 3 సెకండ్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి సాంగ్ కింది సాంగ్ దగ్గర తీసుకురండి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ అల్లు అర్జున్ చెమక్చల్లో అని వస్తుంది. ఈ నేమ్ మీకు నచ్చకపోతే రిమూవ్ చేసుకోవచ్చు, కానీ ఒకవేళ మీ నేమ్ పెట్టారంటే గ్రూప్ ఉంది కదా, గ్రూప్ 1 అని, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు అల్లు అర్జున్ ప్లేస్లో మీరు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చినది. స్మాల్ లెటర్లో పెట్టండి అన్ని. ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి స్మాల్ లెటర్ పెట్టాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం, చూద్దాం. ఓకే రైట్, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఆటోమేటిక్గా చెంపంచెల్లో వస్తుంది, దానికి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ 2 సెకండ్ 1 మిల్లీసెకండ్ తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో 1 సెకండ్ వీడియో ఇచ్చాను, దాన్ని యాడ్ చేసుకోండి. ఇలాగైతే ఉంటుంది, సారీ ఇది కాదు, ఒక్క నిమిషం. డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చాను, బై మిస్టేక్లో నేను మర్చిపోయాను. ఓకే, ఈ వీడియో ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి, డార్కన్లోకి వెళ్ళి మల్టీప్లెక్స్ చేసుకోండి, ఇలాగైతే వస్తుంది చూడండి. ఓకే, ఇదే వీడియో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్లో ఎక్స్పోజర్ గామా అని సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ అయింది 25 పెట్టుకోండి, ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది చూడండి. ఓకే, దాని తర్వాత 3 సెకండ్ నుంచి మనం ఎవరైతే ఫోటో పెట్టాలో, చాలా సింపుల్ మెథడ్ ఒకటి చెప్తాను, అది ఫాలో అవ్వండి. మీకు చాలా వీడియోస్లో చెప్పాను కూడా, ఒక ఫోటో యాడ్ చేసిన కరెక్ట్గా జూమ్ చేస్తున్నా, ఈ బీట్ మార్క్ వరకు పెట్టాను, బీట్ మార్క్ వరకు మాత్రమే పెట్టండి. ఓకేనా, దాని తర్వాత కట్ చేసుకుందాం. ఇలా లాస్ట్ ఒక పార్ట్ మాత్రమే కొంచెం పెద్దగా ఉండాలి, మిగతా 3 పార్ట్లు చేసినా 4 పార్ట్లు చేసినా మీరు అయితే ఫస్ట్ అయితే కొన్ని పార్ట్స్ అనేది ఒకటే సైజ్లో ఉండాలి, లాస్ట్ పార్ట్ మాత్రం కొంచెం లాంగ్గా ఉండేలా ట్రై చేయండి. ఇలా ఓకే, ఫస్ట్ ఫోటో యాడ్ చేసిన, సెకండ్ ఫోటో కూడా యాడ్ చేస్తా బీట్ మార్క్ ఇలాగైతే చూడండి. ఇక్కడ చూసుకుంటే అర్థమైపోతుంది మీకు, అన్ని పార్ట్లు అయితే ఒకటే సైజ్లో కట్ చేసిన 4 పార్ట్గా, ఈ లాస్ట్ ఎండింగ్ పార్ట్ మాత్రం కొంచెం పెద్దగా పెట్టాను, ఎందుకంటే దీనికి ఎఫెక్ట్ కూడా కొంచెం పెద్దగా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేస్తున్నా, ఇది కట్ చేసి సేమ్ దీన్ని కూడా 4 పార్ట్లుగా అయితే కట్ చేస్తున్నా చూడండి ఇలా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచే మనం అయితే ఇలాగైతే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం చెప్తాను, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి, ఫస్ట్ ఫోటో వదిలేసేయండి, సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇవి లాంగ్ అంటే లాంగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. లాంగ్ పార్ట్ మాత్రమే
చేశారు కదా, నాలుగు లాంగ్ పార్ట్ అయితే చేసేసినాం. బ్యాక్ వద్దాం, షేక్ ఇవెంట్ మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి చెప్తాను. ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసి దీనికి పేస్ట్ చేయండి, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి, చెప్తాను అన్ని. ఓకే, నాలుగు నాలుగు ఫొటోస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మీకు, ఆ ఫోటోకి ఒకటే ఫోటోకి వదిలేసి యాడ్ చేసి ఇప్పుడు ఇలాగైతే చేసిన. ఇప్పుడు సపోజ్గా ఈ ఫొటోస్ అనేది ఒకటే సైజులో ఉంటే ఇలాగే ఎఫెక్ట్ ఉంటే ఆ లుక్ అనేది రాదు. కాబట్టి దీనికి మిర్రర్ యూజ్ చేయండి. మధ్యలో ఫోటోకి ఎఫెక్ట్ ఆప్షన్ కలిసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మిర్రర్ అని ఉంటుంది, మీరు మిర్రర్ యాడ్ చేసుకోండి. ఈ మిర్రర్ని కాపీ చేసుకోండి, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూసారు కదా ఇలా వస్తుంది. అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే ప్రతి ఒక్క ఫొటోస్కి వన్ బై వన్ ట్రై చేయాలి. ఓకే, ఇంతే ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.